తెలుగు జాతి జరుపుకునే ఏకైక పండుగ. వారి వారి పండుగలు అనేక ఉండొచ్చు, కానీ ఈ మహానాడు మాత్రం తెలుగు వారి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పండుగ. అంతేకాదు ఒక స్ఫూర్తిని నింపినటువంటి పండుగ. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం, చాలా మీటింగ్లో మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు మాట్లాడినా, మనం ఎన్నిసార్లు ఎన్టీఆర్ గురించి ఆలోచించినా ఎప్పటికప్పుడు కొత్త కోణాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ, ఆయన ఒక శక్తి. ఆ శక్తి కూడా నిరంతరం ఎవరు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఆ స్ఫూర్తితో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి దోహదం చేస్తుంది. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణ సాధనతో ఈరోజు ఒక వ్యవస్థగా ఒక శక్తిగా తయారయ్యారంటే, ఈరోజు 98 పూర్తి చేసుకుని 99వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నారు. ఈ సందర్భంగా మనం ఒకసారి చూసినప్పుడు ఆయన చరిత్రను తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. దానికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సభలో ఉండే మనందరం ఆయన చూపించిన చొరవ, అనునిత్యం ఆయన పనిచేసిన విధానం. సినిమాల్లో ఉంటే మామూలుగా సినిమాల్లో నటిస్తారు, కానీ ప్రతి ఒక్క పాత్రలో కూడా జీవించారు. జీవించడం వేరే, నటించడం వేరే. అందుకే ఆయన రాణించగలిగారు, ఆ పాత్రకి నిండు ప్రాణం ఇవ్వగలిగారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం రాదు, ఏదో పని లేకుండా ఉన్నారు. ఆయన క్యారియర్లో పీక్లో ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు ఆయన మీద పోటీ చేసేవాళ్ళు కానీ సరితూగేవాళ్ళు కానీ సినిమా రంగంలో లేరు. కానీ ఉంటే ఆలోచించారు, జీవితానికి ఒక పరమార్థం అంటారు. నన్ను ఆదరించిన ప్రజలకు నేనేం చేయగలుగుతాను, ఎలాంటి సేవలు అందించాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని పెట్టి ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ఇక్కడ ఒక విషయం మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక విజనరీ, ఒక క్రియేటర్గా ఉంటారు. ఆయన ఒక విజనరీ. సమాజంలో ఉండే సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం అనునిత్యం అన్వేషించిన వ్యక్తి ఎన్టీఆర్. ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డలందరూ ఆయన అన్న అని అప్యాయంగా పిలుస్తూ ఉంటే ఆయన ఒకటే ఆలోచించారు, జెండర్ ఈక్విటీ. మహిళలను అంత మునుపు వంట ఇంటికే పరిమితం చేసిన పరిస్థితి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. అంతవరకు ఆస్తిలో సమాన హక్కు లేదు. దేశంలో కూడా ఇప్పుడు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆయన చేసిన విధానం కొన్ని సంవత్సరాల తర్వాత దేశంలో అదొక విధానంగా తయారయ్యింది. మహిళా విశ్వవిద్యాలయం చదువు మీద శ్రద్ధ పెట్టారు. అదే మాదిరిగా మహిళలు కూడా అధికారంలోకి రావాలి, రాణిస్తారు. కాబట్టి స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా దేశంలో రిజర్వేషన్స్ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత రాష్ట్రాల్లో పెట్టారు. ఇంకా డిబేట్ జరుగుతూ ఉంది, చట్టసభల్లో కూడా పెట్టాలని. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం. కాలేజీల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం. డాక్రా సంఘాలు పెట్టాం. ఆర్థిక పరిపుష్టి కోసం, వారి కాళ్లపైన వారు నిలబడడం కోసం మనం తీసుకొచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, బడుగు బలహీన వర్గాలందరినీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వీళ్ళందరి కోసం ఆర్థిక అసమానం తగ్గించాలని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చాడు. ఈరోజు ఆయన తీసుకొచ్చిన ₹2 కేజీ బియ్యం ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చిన గృహ పర్మనెంట్ ఇల్లు ఈరోజు హౌసింగ్ ఫర్ ఆల్ అనే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు దేశానికే తలమారికంగా, ఆదర్శంగా పేద పిల్లలందరూ చదివించడం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఆయన చేసిన పనులు ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం, ఇప్పుడే అశోక్ గారు చెప్పారు, మానవ వనరుల అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఇది కాకుండా సహజ వనరులు, వాటర్ రిసోర్సెస్, అంతవరకు ఎప్పుడూ లేని తెలుగు గంగ, तेलुग्यांगा चेन्नई की नीडे रायलसीम को नीचे रायलसीम का उड़े रायलसीम की आशल कल साध्यम निरूपिंचिन व्यक्ति एनटी रामाराव गारु आयन रूपकल्पन चेसिन कार्यक्रमालु चूस्ते एसआरबीसी गानी एसएलबीसी गानी लेकपोते मीरु अंद्रे नेवा गानी गालेरु नगरी गानी इवन्नी कूडा आ रोजु आयन आलोचिंचिन विधानाले ई रोजु मुंदुकु पोतुन्नायि। आ तर्वात मनं वच्चिन तर्वात इंका चाला प्राजेक्ट्लकु रूपकल्पन चेसाम वेलुगोंड दग्गर नुंचि राष्ट्रंलो उन्न अन्नि प्राजेक्ट्लनि इंकोक पक्कन मेरु ओकसारि चूस्ते इपड़े मित्रुलु चेप्पारु आयननि अडिगारु प्रेस वार्ता మీరు రాష్ట్రంలో దేశంలో ఆ రోజు ఆయన పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో అయితే కమ్యూనిజం క్యాపిటలిజం అదే వారి సోషలిజం మీరు ఏ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నారు అని అడిగితే ఆయన బండ గుద్దులగొట్టి చెప్పాడు సిద్ధాంతం కాదు నాది మానవత్వమే నా సిద్ధాంతం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం ఇల్లు ఇవ్వడం ఇది నా సిద్ధాంతం అని కుండ భద్రగొట్టి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు। ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సిద్ధాంతాలన్నీ పోయి జీవన ప్రమాణాల కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం। ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన ఆలోచించిన విధానం బీసీలు రాజకీయంగా ఎదుగుదల లేకుండా జనాభాలో 50% ఉండే బీసీలు చాలా ఆదరణ లేకుండా రాజకీయాలకు రాలేకుండా పోతే స్థానిక సంస్థల్లో 25% రిజర్వేషన్ పెట్టి తర్వాత దాన్ని మనం ఫర్దర్‌గా 35% తీసుకెళ్లి ఎప్పుడైతే స్థానిక సంస్థల్లో వచ్చారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా బీసీల్ని ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున పొలిటికల్ ఎంఫోర్మెంట్‌కి నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు। ఆయన ఒకటే ఆలోచించారు షేరింగ్ ఆఫ్ పవర్ అధికారం కొంతమందికి గుత్తాధిపత్యం కాకూడదు అధికారం అనేది అందరికీ అన్ని కులాల్లో అన్ని మతాల్లో అందరికీ అన్ని ప్రాంతాలకు సమతూకంతో అందరూ గాని భాగం పంచుకుంటూ అవుతుంది। అదే సమయంలో బడుగు బలహీన వర్గాల మీద ఒకసారి ఆలోచిస్తాను సిద్ధాంతం ఏదో చదువు లేని వాళ్ళని వేలిముద్ర వేసి వాళ్ళని పెట్టుకోవడం కాదు బాగా చదువుకున్నని ఐడెంటిఫై చేయాలి అని యంగ్స్టర్స్ ని బాగా చదువుకున్న వాళ్ళని రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి దూరదృష్టి ఉండే వ్యక్తి ఎన్టీఆర్। ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ఇలాంటివి ఒకటి రెండు కాదు ఆయన ఒకటే ఆలోచించారు ఏ విధంగా సమాజాన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాధికారత తేవాలి। ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నిరంతరం జరిగే కార్యక్రమం ఇది ఒకరోజు అయ్యేది కాదు। దీనికోసమే ఈ ఆశయాల కోసం ఆయన ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ నేషన్ ఫ్రంట్ పెట్టారు ఎందుకు ఒక ప్రత్యామ్నాయం ఏదైతే ఆ రోజుండే వ్యవస్థ సరిగా చేయలేకపోయింది కాబట్టి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంటే తప్ప మనం అనుకున్నది సాధ్యం కాదని నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ఫ్రంట్ ఆ రోజే 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారంటే అది ఎన్టీ రామారావుకు ఉండే దూరదృష్టి। ఈ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఇలాంటివి సాహసానికి మారు పేరు మీరు అన్ని చాలా విషయాలు మీరు చెప్పారు। ఇంకొక పక్కన తెలుగు అంటే ఎంతో మక్కువ ఆయన ఒకటే ఆలోచించాడు మదర్ టంగ్ ఈరోజు ప్రపంచం అంతా కూడా మేధావులు అందరూ కూడా చెప్పేది చదువుకునే సమయంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్ లోగా నేర్చుకోకపోతే మనకు నాలెడ్జ్ రాదు ఇంగ్లీష్ అవసరం ఇంగ్లీష్ నేర్చుకుందాం అందుకే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు। కానీ తెలుగును వదిలిపెట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాం అనేది ఎప్పుడూ లేదు। అది ఈ రోజు ఎడ్యుకేషన్ పాలసీ కూడా భారతదేశంలో ప్రపంచంలో అందరూ మేధావులు రీసెర్చ్ చేసిన తర్వాత కూడా చెప్పింది పిల్లల ఎదుగుదల కోసం మదర్ టంగ్ తప్ప ఇంకోటి కాదని చాలా స్పష్టంగా చెప్తూ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి దోహదం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది। ఇవన్నీ ఒక సిద్ధాంతపరంగా మీరు చూసినప్పుడు ఆయన చేసిన వినూత్నమైన ఆలోచన దూరదృష్టితో ఒక విజనరీగా ఆలోచించిన విధానం ఇంకొక పక్కన ఆయన ఆలోచించిన విధానం మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజుటికే కాదు భవిష్యత్తు కూడా ఆదర్శంగా తయారైంది। ఏ వ్యక్తి ఆలోచించినా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అందరికీ అన్నం పెట్టడం అదే వారికి అందరూ ఆరోగ్యం కాపాడడం అదే మాదిరిగా అందరికీ ఇల్లు కట్టివడం అందరికీ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చింది ఇది ఆ రోజు ఆయన చేసిన ఫండమెంటల్ థింకింగ్ ఇది ఎవరికైనా సరే ఎలాంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఒక ఇల్లు బాగా అందరికీ ఇల్లు వచ్చిన తర్వాత ఇంకొకటి ఇంకా పెద్ద ఇల్లు వస్తుంది అక్కడే నేను చెప్తున్నా సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపదని ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఎన్టీఆర్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఒక దగ్గర పోలీస్ స్టేషన్ ఒక దగ్గర ఎంఆర్ఓ ఆఫీసు ఒక దగ్గర ఎండిఓ ఆఫీసు ఇవన్నీ ఉంటే అదే మరి సింగిల్ విండో ఇంకోటి ఉంటే ఒక్క నిమిషంలో ఆలోచించి కాదు కావాల్సింది మొత్తం ఒక మండల హెడ్ క్వార్టర్ పోతే అన్ని పనులు చేసుకొని ఇంటికి వచ్చే పరిస్థితి రావాలి మండల హెడ్ క్వార్టర్ కూడా దగ్గర ఉండాలి ఇంటి వద్దకే అధికారాన్ని తీసుకొచ్చి ఎవరు కావాలంటే పనులు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఇంకొక పక్కన కూడా మీరు చూస్తే కరప్షన్ ఒక సింహ స్వప్నం అవినీతి పనుల పైన ఎవరన్నా ఆలోచించాడంటే భయపడిపోయేవాడు ఆయన జీవితంలో ఎప్పుడూ లేదు అదే స్ఫూర్తిని మనం కూడా కొనసాగిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లైనా 40 ఏళ్లైనా ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా వేలెత్తి చూపలేకపోతున్నారంటే ఎవరేం మాట్లాడలేకపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే విశిష్టత సిద్ధాంతపరంగా ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చినటువంటి వారసత్వం ఆ వారసత్వంతో ముందుకు పోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే బాలకృష్ణ గారు అందరూ చెప్పినట్టు ఎన్టీఆర్ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి ఎన్నోసార్లు రికమెండ్ చేస్తున్నాం ఆయనకు భారత రత్న ఇవ్వడం మనవల్ని మనం గౌరవించుకున్నట్టు దేశాన్ని మనం గౌరవించుకున్నట్టు అలాంటి ఆదర్శ ఆలోచనలు ఉండే వ్యక్తిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది దేశం గౌరవించాల్సిన అవసరం ఉంది అందుకే మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఆర్ రామారావుకి భారత రత్న ఇవ్వాలని ఈ మహాసభ ద్వారా మనం ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఏకగ్రీవంగా అందరూ ఆమోదించి మళ్ళీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిద్దాం ఎన్టీ రామారావు గారికి భారత రత్న వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా మరొకసారి చెప్తున్నా ఆయన స్ఫూర్తి మన దగ్గర ఉంది అది ఎప్పుడూ ఉంటుంది ఏది చేసినా ఎన్టీఆర్ తెలుసుకొని మనం ముందుకు పోతా ఉంటాం ఈ స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగి ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ ఆశయాన్ని సాధించుకుంటూ ముందుకు నడవడం మనందరి బాధ్యత దానికి అందరం కూడా పునరంకితం కావాలని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరూ ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ